హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. నిన్న మా అమ్మ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసిందని చెప్పాను కదా, అది ఈరోజు ట్రేస్ అవన్నీ తూడు చేసుకొని తర్వాత స్టాండ్ కూడా కింద మొత్తం క్లీన్ చేసాము. కొంచెం మనకు వాటర్ ఎక్కువైనప్పుడు కిందికి వస్తూ ఉంటాయి కదా, అందులో మనం వెళ్ళి వచ్చేటప్పుడు డస్ట్ కనుక మొత్తం పట్టేస్తుంది కాబట్టి స్టాండ్ కూడా బాగా క్లీన్ చేసేసింది. స్టాండ్ చాలా బరువు ఉంది, ఫ్రిడ్జ్ లేపాలంటే మరి దీవెనమ్మకి పెట్టడం రావట్లేదు. మీ లేపికి చాలా బరువు, అన్నీ తీసేసినా కూడా ఫ్రిడ్జ్ చాలా బరువు ఉందన్నమాట. అందుకనేసి మొత్తం వెనక కొంచెం డస్ట్ లాగా ఉన్నది, లోపల ట్రేస్, ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా. ఎక్కువసేపు డోర్ తీసించితే మనకి ఫ్రిడ్జ్లో అనేది గ్యాస్ అంతా పోయి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి డోర్ ఎక్కువసేపు తీయకుండా పిల్లలు ఆడకుండా చూసుకోవాలి. కాబట్టి మా దీవెన బాబు తీస్తూనే ఉంటాడు. అందులోనూ మనకి కింద పాల ప్యాకెట్స్ వేసే ట్రే ఉంటుంది కదా డీ ఫ్రిడ్జ్ కింద, దాంట్లో కొంచెం డస్ట్ పోయి వాటర్ అనేది చుక్కలు చుక్కలు కారుతూ ఉంది. మొన్న క్లీన్ చేసినప్పుడు మొత్తం తీసేసింది మా అమ్మ, అది చిన్న చీపురు పుల్ల తీసేసుకొని. అప్పటి నుంచి ఆ కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా లేదు. వాటర్ వస్తూ ఉంటే మనకి దాంట్లో ఏదైనా పెట్టినా మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. అంత ఇంట్రెస్ట్గా చూడలేదు, పనిలో పడిపోయి మొత్తం చేసేసింది, నీట్గా అయిపోయింది. ఈ సునీత వదిన వచ్చింది మాకు దగ్గరికి రేషన్ కనేసి అప్పుడు సడన్గా పెట్టిందనమాట, దీవెనకు రావట్లేదని. ఇలా అయితే పెట్టేశాను. ఇది మార్నింగ్ మొత్తం అంతా సెట్ చేసుకుని 10 ఇయర్స్ అవుతుంది ఫ్రిడ్జ్ తీసుకొని, అయినా కొత్త దానిలా ఉంటుంది. మొన్న కొంచెం వాటర్ ప్రాబ్లం వచ్చింది, ఒక 4 రోజుల నుండి దాంట్లో డస్ట్ పోయి హోల్లోకి వాటర్ పోకుండా లీక్ అవుతూ ఉందన్నమాట. అందుకనేసి మొత్తం కడిగింది. దాంట్లో చింతపండు అవన్నీ ఉంటే డబ్బాలలో వేసేసింది, కారం పసుపు మొత్తం బాక్స్లో వేసేసుకొని ఇంకా పెట్టేశాను. అనమాట చట్నీస్, కారం పసుపు నేను పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. పిండి అలాంటివి అయితే కొంచెం బయట పెడతాను, ఫ్రిడ్జ్ ఏదైనా ఖాళీగా ఉంటే పెడతాను. గోధుమ పిండి ఎక్కువ 5 కేజీస్ తీసుకొచ్చినప్పుడు అలాగా పెట్టేసిన తర్వాత మా దీవెన్ బాబు బూస్ట్ అంతా పోసేసుకొని మొత్తం తినేస్తున్నాడు. గిన్నెలో వేసేసుకుంటూ తాగకుండా తినేస్తున్నాడు అనమాట వీడు. ఫ్రిడ్జ్ అంతా సర్దేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా బట్టలు ఉన్నాయి, కొంచెం జనం ఎక్కువగా ఉన్నాం కాబట్టి 3-4 డేస్ నుండి చాలా అవుతున్నాయి బట్టలు. మిషన్లో కాబట్టి నో ప్రాబ్లం, కాకపోతే ఆరడానికి కొంచెం మబ్బు పడుతుంది, వర్షం వచ్చేలా ఉంది కాబట్టి కొంచెం ఎండ తగిలితే బాగుంటుంది, కాకపోతే మబ్బులో పడింది. అందుకనేసి రోజు రోజే వేసేస్తున్నాను. మాకు మా వరి కంటే మాకు దీవెన వాళ్ళకి పిల్లలకి అయితే 2 డేస్కి ఒకసారి వేసేస్తాను, కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ 2 డేస్ తర్వాత వేస్తామన్నమాట. అలా వేయడం వల్ల వాషింగ్ మిషన్లో మనకి పవర్ అనేది మనకి దాంట్లో మిషన్లో వేసినప్పుడు దాంట్లో హాట్ వాటర్ గీజర్ ఆన్ అవ్వాలి, మోటార్ ఆన్ అవ్వాలి, ఎక్కువసేపు రన్ అయినప్పుడు ఎక్కువ కరెంటు బిల్ వస్తుంది. అందులోనూ డైలీ వేస్తే ఇంకెక్కువ వస్తుంది కాబట్టి మీకు ఎంతవరకు అయితే 1 డే బై డేనా 2 డేస్కి ఒకసారి అలా వేసుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటే, ఎక్కువ ఉంటే మాత్రం డైలీ వేసుకుంటారు. కాకపోతే అప్పుడప్పుడు వేస్తేనే మనకి రోజు కాకుండా మనకి పవర్ అనేది ఎక్కువగా లాగదన్నమాట. ఫ్రంట్ డోర్ అయితే చాలా బాగుంటుంది వాషింగ్ మిషన్, టాప్ లోడ్ కంటే కూడా ఫ్రంట్ డోర్ అయితేనే మనకి బట్టలు చాలా క్లీన్గా అయిపోతాయి. అందులోనూ మనకి ఆటోమేటిక్ అయితేనూ బట్టలు కొంచెం కలర్ ఎక్కువగా పోకుండా చిరిగిపోకుండా ఉంటాయి తొందరగా. హోల్స్ అనేవి మనకి లోపల వచ్చే కొంచెం దగ్గర దగ్గరగా స్మూత్గా ఉంటే బట్టలు చినిగిపోకుండా ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే అలాంటివి తీసుకోవచ్చు. గిన్నెలు ఉన్నాయి, ఇంకా మా దీవెన నాకు హెల్ప్ చేస్తుంది. లెమన్స్ కట్ చేసి స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది, లేదంటే మనం ఆల్రెడీ పులిహోరకి వాటికి లెమన్ జ్యూస్కి వాడేసిన పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ కూడా పెట్టుకోవచ్చు డోర్కి కానీ ఫ్రిడ్జ్లో సెల్ఫ్లో కానీ పెట్టేసుకున్నా స్మెల్ రాదు. ఇంకేంటంటే మనకి కాఫీ పౌడర్ కూడా ఒక డ్రైగా ఉన్న ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసేసి ఆ ట్రేలో పెట్టినా కూడా మనకి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది.
కాఫీ పౌడరు, లెమన్, ఇంకేం పెడితే ఈజీగా మనకి ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలంటే మీకు ఏదైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ కాఫీ పౌడరు అలాగే లెమన్సే పెడతాను ఫ్రెష్గా ఉండడం కోసం. మీకు ఇంకేదైనా ఇంకా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు, మనకి ఎక్కువ ఫ్రిడ్జ్ మనకి దాంట్లో వేసే ట్రేస్ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయన్నమాట, ఆన్లైన్లో చూసాను, అమెజాన్లో తీసుకుంటాను నేను. నిన్న క్లీన్ చేసినప్పుడు దాని మీద ఏదైనా పడిపోయినా ఓన్లీ మనకి షీట్ వరకు తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ట్రేస్ అన్నీ లాగి దాని మీద ఉన్నాయి అన్నీ తీసేయకుండా. మళ్ళీ అది క్లీన్ చేసినప్పుడు దాన్ని కడిగి పొడిగా అయిపోయిన తర్వాత తూర్చి పెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మనకి అమెజాన్లో ఉన్నాయంట, దాంట్లో తీసుకోవాలి. హ్యాండిల్ కూడా మనకి ఏదైనా కొంచెం తినేటప్పుడు సడన్గా మనకి ఏదైనా కావాలంటే పట్టుకోవడానికి ఎంగిలి అది అంటకుండా హ్యాండిల్కి, ట్రేస్ పైన, ఫ్రిడ్జ్ కవరు ఇవన్నీ వస్తాయి. అలాగే మిక్సీ కొట్టి, గ్రైండర్ కొట్టి కూడా తీసుకోవాలి. ఈ మధ్య డస్ట్ ఎక్కువ వస్తుంది మాకు, చూస్తూ ఉంటారు కదా, మార్నింగ్ ఈవినింగ్ మధ్యలో ఏదైనా పిల్లలు తిన్నాడు ఊడ్చినా కూడా మొత్తం మనకి బాగా వస్తుంది డస్ట్, బూజు లాగా లాంటిది. ఎందుకంటే మెయిన్ డోర్కు ఉంటుంది, మెయిన్ రోడ్డుకు ఉంటుంది కాబట్టి మాది ఇల్లు, అందులో విండోస్ వచ్చాయి అటు సైడ్. తీసినప్పుడు వెంటిలేషన్ కోసం అని తీసినప్పుడు డస్ట్ అంతా వస్తూ ఉంటుంది, వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే మొత్తం నిన్న ఉతికేసిన బట్టలు అయితే మొత్తం అంతా మడత పెట్టేసుకున్నాను. ఇంకా కింద ఇంకా తూడలేదు అనేసి కింద వేయలేదు బట్టలు, మంచం మీదనే వేసేసాను బెడ్ పైన. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట ఛానల్ని. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా తప్పకుండా మా కామెంట్ బాక్స్లో మీ యూట్యూబ్ ఛానల్ యొక్క మీ వీడియో యొక్క లింక్ని పిన్ చేస్తే మేము తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేస్తాము. మీ వీడియోస్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకపోయినా చూసే వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చే వీడియో దీవెన మేము రెడీ అవుతున్నాము స్పెషల్ ఒక ఈవెంట్ కోసం అనేసి. ఇది ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, 8:00 కానీ 8:30 కానీ బయటికి వెళ్ళామన్నమాట, అందుకనే రెడీ అయిపోయింది దీవెన. అడ్రస్ అలాగే వేసుకోవాలంట. ఈ వీడియో ఫుల్ వీడియో వచ్చేసి మీకు ఈవినింగ్ వచ్చేస్తుంది, వ్లాగింగ్ ఒకటి చిన్నది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళాము అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. తప్పకుండా చూడండి ఈవినింగ్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.